హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా జగన్ గారు ఒక అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించారండి. సో ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, వారిలో ఎవరైతే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకుని ఉన్నారో, వారికి ఒకేసారి పెన్షన్తో పాటు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులైతే ఇవ్వబోతున్నట్లు సమాచారము. సో దీని మీద ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తాను. అసలు పెన్షన్ తీసుకునే వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత వస్తుందా రాదా, సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీకు జూన్ నెలలో వచ్చేటువంటి పథకాల గురించి కూడా ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని పూర్తిగా చూడండి. కన్ఫామ్గా ఈ పథకాలు అనేటివి అమలవుతాయన్నమాట జూన్ నెలకు సంబంధించి. సో ఒకసారి పూర్తి వివరాలు అనేటివి తెలుసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే డిబిటి పద్ధతిలో పథకాలు అనేటివి విడుదల చేసుకుంటూ రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి కొంతమందికి మాత్రం వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే క్రెడిట్ చేయబోతుంది. అటువంటి వారు ఎవరంటే, ఇక్కడ వితంతు పెన్షన్ తీసుకునే వారికి లేదా వికలాంగుల పెన్షన్ తీసుకునే వారికి వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు కనుక ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి, ముఖ్యంగా చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి విడుదలైతే చేయబోతుంది అనమాట. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రీసెంట్లీ చూసుకున్నట్లయితే డిబిటి పద్ధతిలో 1552 కోట్లు అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో కొంతమంది వితంతు పెన్షన్ తీసుకుంటున్నా కానీ వారికి ఈ 18750 రూపాయలు అయితే రావడం జరిగింది అనమాట. సో కాబట్టి, సో పాత లబ్ధిదారులు ఎవరైతే ఇంకా కూడా వితంతు పెన్షన్ తీసుకుంటూ ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నట్లయితే, మీకు అందరికీ కూడా జూన్ 1వ తేదీన లేదా జూన్ 2వ తేదీన అయితే మీకు వైఎస్ఆర్ చేయూతతో పాటు పెన్షన్ కూడా వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకు పెన్షన్ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మీరు డిబిటి పద్ధతిలో పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో మీకు డోర్ టు డోర్ కనుక వస్తుంది. సో దాన్ని మీరు డిబిటి పద్ధతిలోకి మార్చుకోవాలనుకుంటే సచివాలయంకు వెళ్ళి మార్చుకోవచ్చు. లేదు, మాకు ఈ డోర్ టు డోర్ కావాలనుకుంటే డిబిటిలో వద్దు అనుకుంటే దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ఆప్షన్స్ అనేటివి మనకు ఈ మంత్ ఎండ్ వరకు అయితే ఉంటాయండి. తర్వాత క్లోజ్ అయిపోతుంది అనమాట రిపోర్ట్ అంతా కూడా, ఎవరెవరికి ఎలా ఇవ్వాలనేది. సో కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పని చేసుకోండి పెన్షన్ లబ్ధిదారులు. సో వారందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. సో పెన్షన్ మాత్రము 1వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కూడా వాయిదా వేసే అవకాశం అయితే లేదు. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పెన్షన్ అనేది ఇస్తారు. ఓకేనా? సో ఇక వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు కొన్ని జిల్లాలకైతే డబ్బులు అనేటివి రిలీజ్ చేస్తారండి. సో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అనేది పెట్టండి. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్ ఏ జిల్లాల వాళ్ళకి ఈరోజు పడ్డాయనేది తెలుస్తుందన్నమాట. సో కాబట్టి ఆ కామెంట్ పెట్టండి. సాయంత్రం వీడియో అయితే చేస్తాను ఏ జిల్లాల వాళ్ళకి పడ్డాయనేది. ఓకేనా? సో మీరు తప్పకుండా కామెంట్లో అయితే తెలియచేయండి. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క జూన్ మంత్కి సంబంధించి ఏ పథకాలు విడుదల చేస్తారో అనేది ఒకసారి చూసుకుంటున్నట్లయితే, ఈ జూన్ నెలలో మనకు ముఖ్యంగా సో పెన్షన్స్ అనేటివి వస్తాయన్నమాట. పెన్షన్స్తో పాటు రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. ఇది మనకు ప్రభుత్వం ద్వారా ప్రతి నెల కూడా వస్తాయన్నమాట. సో అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు మరియు ఈ యొక్క కొత్త పెన్షన్ కార్డులు ఏమైనా ఇస్తారా అంటే, సో మనకు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ ఈ యొక్క పెన్షన్లు అనేటివి సో జూలైలో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే జూన్లో ఎన్నికల ఫలితాలు అయితే ఉన్నాయి, 4వ తేదీన రిజల్ట్స్ అయితే వస్తాయి. కాబట్టి ఎవరి గెలుపుని బట్టి మనకు ఈ యొక్క కార్డులు పంపిణీ అనేది ఉంటుంది. ఒకవేళ ఉన్న ప్రభుత్వమే కనుక వస్తే సో మీకు ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా కొత్త కార్డులు, సో గత 6 నెలలుగా ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వారికి సంబంధించిన కార్డ్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేసేస్తారనమాట. జూలైలో అయితే ఇస్తారు. సో వాటి ద్వారా మీరు లబ్ధి అయితే చేకూరుకోవచ్చు అనమాట మీకు. సో అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిచారంటే అన్నీ కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. సో అన్ని కొత్త కార్డులు అన్నింటినీ కూడా చేసి బోగస్ కార్డులు అన్నింటినీ కూడా తీసివేయడం జరుగుతుంది. సో అంటే బోగస్ కార్డ్స్ అంటే డమ్మీ కార్డ్స్ అనమాట. సో అవన్నీ కూడా తీసేస్తారు. సో ఇందులో కొంతమంది అన్ని జెన్యున్గా ఉన్నా కూడా కొంతమంది ఎగిరిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో అటువంటి వారందరికీ కూడా సో నేను మీకు అప్డేట్స్ అనేవి తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు 12వ తేదీన స్కూల్స్ ఓపెన్ అవుతాయన్నమాట. జూన్లో 12వ తేదీన విద్యా కానుక, సో స్కూల్ పిల్లలకు సంబంధించి విద్యా కానుకనైతే ఇస్తారనమాట.
నెక్స్ట్ జూన్లోనే అమ్మఒడి పథకానికి సంబంధించి అప్లికేషన్స్ తీసుకొని జూలైలో తీస్తారు. ఇది మనకు అమ్మఒడి పథకం అనేది జగన్ గారు గెలిస్తేనే వస్తాయండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, జగన్ గారు గెలిస్తేనే ఈ యొక్క అమ్మఒడి పథకం మరియు ఈ యొక్క విద్యా కానుకలు కూడా వస్తాయి. విద్యా కానుక మాత్రం ఇచ్చేస్తుంది అనమాట గవర్నమెంట్. సో ప్రతి సంవత్సరం కూడా ఇస్తుంది కాబట్టి ఆల్రెడీ మెటీరియల్ అంతా కూడా స్కూల్స్కి చేరుకున్నదని సమాచారము. సో అందరూ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా జూన్ నెలలో వచ్చేటువంటి పథకాలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. అమ్మఒడి మాత్రం వైసీపీ పార్టీ గెలుపు మీద అయితే బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. అయితే అమ్మఒడి ఈసారి 15,000 రూపాయలు అకౌంట్లోకి వేస్తారు, 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి, మొత్తంగా 17,000 రూపాయల రూపంలో అయితే వస్తుందన్నమాట. సో అవన్నీ కూడా పిన్ టు పిన్ చెప్తానండి. ఈ అప్లికేషన్ ఎలా చేయాలి, నేను కూడా ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్అప్ చేసి ఈ విధంగా ఫిల్ చేసుకోవాలని చెప్పి పూర్తి వివరాలు అనేవి తెలియజేస్తాను. మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో తప్పకుండా లైక్ చేసేయండి. అలానే మీకు ఎవరికైనా ఈరోజు చేతి కానీ ఈబీసీ నేస్తాను డబ్బులు కనుక పడితే కామెంట్లో తెలియచేయండి. ఓకేనా?